ఇండస్ట్రీలోకి ఇప్పుడే అడుగు పెట్టడం, ఇంకా ఇండస్ట్రీలో వనమాలు నేర్చుకుంటున్నారు. టక్కర్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు మొన్న, ఎప్పుడో చూశాను నేను. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఫేస్ చేశారా, ఫేస్ చేసిన వాళ్ళని చూసారా? లేదు సార్, నేను అసలు వాళ్ళు అడిగారు. ప్రతి ఇంటర్వ్యూలో ఇది కామన్ అయిపోతుంది, అడుగుతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎందుకు అడుగుతున్నారని నేను తర్వాత అడుగుతున్నాను. అడిగితే ఖచ్చితంగా చాలామంది ఫేస్ చేస్తున్నారంట. ఫేస్ చేసిన వాళ్ళందరూ చెప్పలేరు సార్ ఖచ్చితంగా. కానీ దేవుడి మేలు చేస్తే నేనైతే, నాకు ఇప్పటిదాకా నేను వెళ్ళిన ఆడిషన్స్ కానీ చేసిన మూవీస్ వెబ్ సిరీస్ కానీ దీనికి కూడా అసలు ఎలాంటి ఇది లేదు సార్. అట్లాంటిది అయితే నాకు ఏమి ఎదురుపడలేదు. వెళ్తాను, ఆడిషన్ ఇస్తాను, లేదమ్మా ఒక 2 డేస్ ఉంది, ఒక 5 డేస్ ఉంది అంటారు, చేసుకుంటాను, పేమెంట్ పడుతుంది అంటారు, అంతే సార్. అలా అయితే ఎదురుపడలేదండి నాకు. సో బలగం చిన్న ఆర్టిస్టులని, కొత్త ఆర్టిస్టులని పెట్టుకొని సార్ థియేటర్ వాళ్ళని కావాలనుకున్నారట. మంచి వసూలు రాబట్టింది చాలా దిల్రాజ్ గారు. చాలా సో వచ్చిన తర్వాత సింగర్స్కి హెల్ప్ చేయడం చూసాము, వాళ్ళకి వీళ్ళకి చేయటం చూసాము. దాంట్లో యాక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్గా ఆదుకున్నారా? ఏం లేదు సార్, అట్లాంటిది. మంచి రెమ్యునరేషన్ ఇచ్చారా మీకు బలగంకి? పర్లేదు, కాకపోతే నేను క్యారెక్టర్ చూసుకున్నాను సార్. క్యారెక్టర్ మంచిది, ఎందుకంటే మనకు అంత పెద్ద బ్యానర్లో క్యారెక్టర్ రావడమే చాలా గ్రేట్ కదా. దిల్రాజ్ గారు బ్యానర్ అంటే అసలు పెట్టింది పేరు అన్నట్టు. వేణు సార్ అందులో ఏంటంటే నాకు స్టోరీ చెప్పారు కాబట్టి, నన్ను ఇది అనుకుంటున్నారు కాబట్టి అంత మంచి క్యారెక్టర్ మనకి ఫస్ట్ అయినా సరే దిల్రాజ్ అది మన వేణు సార్ చేస్తుందైనా రావడమే పెద్ద ఏదంటారు అదృష్టం అంటారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కోసం కాదు, కాకపోయినా చిన్నగా ఇట్లా వచ్చి కనపడి ఒక 2 డైలాగ్స్ చెప్పి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కోసమే చాలామంది ఎదురు చూస్తుంటారు సార్. ఒక క్యారెక్టర్ కోసం వందల మంది ఎగపడుతుంటారు. అలాంటిది మన దగ్గరకు వచ్చింది ఏమంటారు, కాళ్ళదాకా వచ్చింది, కాశీకి పోయినా దొరకదని. మనం వెళ్ళాము, ఆడిషన్ ఇచ్చాము, సెలెక్ట్ అయ్యాము, పిలుస్తున్నారు, ఎందుకు దాని దగ్గర ఆగిపోవడం అని క్యారెక్టర్ చూసుకున్నాను సార్ నేను.